ఆయనడి నమస్తే నందమూరి బాలకృష్ణ గారిని అందరూ బాబుని పిలుచుకుంటారు అంత అప్యాయంగా పిలుచుకుంటారు ఆయన్ని హిందూపూర్ ఎమ్మెల్యేగా ఆయన చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు హిందూపూర్లో ఆయన ఎటువంటి అభివృద్ధి చేయలేదు కేవలం ఆయన సినిమాలు మాత్రమే చేసుకుంటాడు సినిమానటువంటి గెలిపించొద్దు అతను మన హిందూపూర్కి చెందిన వ్యక్తి కాదు అతన్ని గెలిపించొద్దు అతనికి ఓటేయ్యొద్దు అతను మన హిందూపూర్కి ఏం చేశాడు ఏమీ చేయలేదు ఏమీ చేయట్లేదు అటువంటి వ్యక్తికి ఓటేయద్దు అని చెప్పి వైసీపీ ప్రచారం చేసుకుంటుంది దీని మీద మీరు ఏం చెప్తారు ఒకటి బాలయ్య బాబు గురించి ఈరోజు వైసీపీ వాళ్ళకి ఏం తెలుసు బాలకృష్ణ గారి కాలి గోటికి గోడ జరిపాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మాట అహంకారంతో అంటం లేదు నిజంగా గుండెల పని చేసుకుని అంటూ ఉన్నా ఎందుకంటే బాలయ్య బాబు ప్రజాసేవ కావచ్చు నిస్వార్థంగా ఎన్నో కుటుంబాలకు సేవ చేసిన వ్యక్తి ఏంటంటే కుడి చేత్తో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు అంటారు కదండి ఆ విధంగా ఎంతోమందికి సహాయం చేసిన వ్యక్తి బాలయ్య బాబు పేదవాళ్ళకి అన్నం పెట్టిన మహానుభావుడు అదేవిధంగా వైద్య సేవలు అందించిన వ్యక్తి హరి అంటారు అలాంటిది ఎంతోమంది పేదవాళ్ళకు ఉచితంగా వైద్య సేవలు అందించిన వ్యక్తి బాలయ్య ప్రతి పేదవాడికి భోజనం పెట్టి ఆకలి తీర్చిన వ్యక్తి హిందూపురం ప్రజల దాహర్త్యం తీర్చిన అపర భగీరథుడు బాలయ్య బాబు ఒక్క మాటలో చెప్పాలంటే శంకరుడు బాలయ్య బాబు అలాంటి బాబు గురించి ఈరోజు ఏమీ తెలియని వాళ్ళు మూతి మీద మీసాలు కూడా సరిగ్గా రాని వాళ్ళు ఫేక్ మాట్లని ఫేక్ ఎడిటింగ్లు చేసుకునే వాళ్ళు మాట్లాడతారా ఈరోజు హిందూపురం గురించి మీకు ఏం తెలుసు ఎక్కడో ఏదో పది పదవుల అవతలు ఉంటారు కనీసం హిందూపురం మొహం కూడా తెలియని వాళ్ళు ఈరోజు వచ్చి ఆ ఇజ్జే లేదు అజ్జయలేదని ఎక్కడో కూర్చో మాట్లాడడం కాదు హిందూపురంకి బాలాయిబాబు ఏం చేశాడు తెలుసుకోండి తాను శాసనసభ ఇప్పటివరకు రెండుసార్లు శాసనసభ్యుడి ఒకసారి అధికారంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా హిందూపురంలో తన సొంత ఖర్చుతో ఆరోగ్య రథం పెట్టి ప్రతి పల్లెలో ఉండే ప్రతి ఒక్కరికి వైద్య సేవలు ఉచితంగా అందించిన వ్యక్తి మెడిసిన్ అందించి ఇంకా ఏమన్నా వాళ్ళకి ఇంకా పెద్ద ఆరోగ్య సమస్యలు ఉంటే బసవ తారకం హాస్పిటల్కి పంపించడం కాబట్టి ఇంకెక్కడైనా వైద్య సేవలు తీసుకుంటే తన జోబీలో నుంచి డబ్బులు తీసి ఇచ్చిన వ్యక్తి బాలయ్య బాబు అదేవిధంగా హిందూపురం టౌన్లో ప్రతిరోజు ఎంతోమంది పల్లెల నుంచి పనులకు వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి అన్నం పెట్టి అన్న క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టిన మహానుభావుడు బాలయ్య బాబు అదేవిధంగా హిందూపురం నియోజకవర్గంలో కొన్ని కొన్ని పల్లెల్లో రోడ్లు సరిగ్గా లేకపోతే తన సొంత నిధులతో తన సొంత డబ్బులు ఇచ్చి రోడ్లు వేయించిన వ్యక్తి ఏమన్నా ఎక్కడైనా వాటర్ ప్లాంట్లు ఏమన్నా అక్కడ కూడా వాటర్ ప్లాంట్లు కూడా చిన్న చిన్న తన సొంత డబ్బులు ఇచ్చి పెట్టి చేయించిన వ్యక్తి బాలయ్య బాబు ఇది ఎంతమందికి తెలిసయ్యా తాను శాసనసభ్యుడిగా ఉండేటప్పుడు హిందూపురం పట్టణ ప్రజల దాహత్యం తీర్చడం కోసం నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలతో గొలపా గొల్లపల్లి రిజర్వాయర్ ఉందండి ఆ రిజర్వాయర్ నుంచి ప్రత్యేకంగా ప పైప్ లైన్ వేసి శాశ్వత నీటి పరిష్కారం చూపించాడు హిందూపురం పట్టణానికి ఇది బాలయ్యబాబు చేసింది మళ్ళీ అదేవిధంగా నియోజకవర్గంలో చెరువులను అభివృద్ధి చేయడానికి నీరు చెట్టు కార్యక్రమం ద్వారా ఐదు సంవత్సరాలు సుమారు ముప్పై కోట్ల రూపాయలు మంజూరు చేయించాడు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ముప్పై కోట్ల రూపాయలతో నీరు చెట్టు కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో ఉండే ప్రతి పల్లెలో ఉండే చెరువులను బాగు చేసి అంటే దాన్ని పటిష్టం చేసి వాళ్ళు వచ్చినప్పుడు కొట్టుకొని పోకుండా ఈ విధంగా పటిష్టం చేశాడు బాబు ఇది ఎంతమందికి తెలుసయ్యా అదేవిధంగా హిందూపురం పట్టణంలో రెండవ పోలీస్ స్టేషన్కు స్థలం కేటాయించి యాభై లక్షల రూపాయలతో భవన్ నిర్మాణం చేశారు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పెట్టి యాభై లక్షలు కేటాయించి పోలీస్ స్టేషన్ నిర్మాణం చేశారు అది బాబు చేసింది దళిత సోదరులు వచ్చి ఒకసారి బాబుని అడిగితే ఈ విధంగా ఏదన్నా ఒకటి చేయండి అంటే కోటి రూపాయలతో అంబేద్కర్ భవనం నిర్మించాడు దళిత సోదరుల కోసం బాలేబాబు హిందో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేసింది అది అదే కాకుండా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు అదేవిధంగా అనేక కావాలని మౌలిక సదుపాయాలు ముప్పై కోట్ల రూపాయలతో చేశాడండి ఎవరు బాలయ్యాబు గారు ఇది ఎంతమందికి తెలుసు ఇది మాత్రమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా శిశు సంక్షేమ రక్షణ అవసరమైన భవన నిర్మాణం కోసం ఇరవై రూపాయల కోట్లు మంజూరు చేశారు శిశు అంటే చిన్నపిల్లలు వీళ్ళకి సంబంధించి ఆసుపత్రిలో ఒక విభాగం పెట్టి దానికి ఇరవై కోట్ల రూపాయలు పెట్టి మంజూరు చేశారండి ఇదే కాకుండా పది కోట్ల రూపాయలతో ఓవర్ హెడ్ ఉంటాయి కదండి అవి నిర్మించారండి ఇవి మాత్రమే హిందూపురం ప్రాంతం నుంచి పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి శిక్షణా కార్యక్రమాలు చేపట్టి ఆసుపత్రి అవసరాల కోసం నాలుగు కోట్ల రూపాయలతో భవన్ నిర్మాణం చేశారండి బాలయ్య బాబు గారు ఇది మాత్రమే కాకుండా పంచాయతీరాజ్ మరియు ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ల ద్వారా బీటీ రహదారులు నిర్మించడానికి సుమారు ఎనభై కోట్ల రూపాయలు మంజూరు చేశారండి రహదారులు బీటీ బీటీల కోసం ఎనభై కోట్ల రూపాయలు మంజూరు చేశారంటే ఏం ఎంతెంత నిధులు కేటాయించారో చూడండి హిందూపురం అభివృద్ధి కోసం బాలయబాబు గారు ఒక దగ్గర కాదు రెండు దగ్గర కాదు ప్రతి ఒక్కటి హిందూపురం ప్రజల కోసం బాలాయబాబు వాళ్ళ దాహర్తని దిచ్చాడు రోడ్లు లేపి ఆసుపత్రిని డెవలప్ చేశాడు అదేవిధంగా నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ నిర్మించడం కావచ్చు దళితుల కోసం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మించడం కావచ్చు ఇవన్నీ బాలాయబాబు చేశారు హిందూపురం మున్సిపాలిటీలో రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించి మున్సిపాలిటీ మొత్తాన్ని ఆధునిక అంటే అక్కడ పార్కులు గట్టినిచ్చ కావచ్చు అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజు ఇలాంటివి ఏర్పాటు చేయడం కావచ్చు అదేవిధంగా హిందూపురంలో రోడ్లు వైడ్నింగ్ కావచ్చు ఇంకేమన్నా సమ్ డెవలప్మెంట్ కోసం రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు బాబు గారు అది ఆంధ్రిని వా కాలువ తరవడానికి సీఎం గారితో అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మంజూరు చేసి పనులు పూర్తి అన్నీ చేసి చెరువులు నింపడం జరిగింది ఏంటి హాంద్రిని వా నీళ్ళని హిందూపురంలో ఉండే ప్రతి చెరువులో నింపడం జరిగింది అంటే అక్కడ రైతులకి అండగా నిలబడ్డాడు ఒక భరోసానిచ్చాడు కోడికొండ చెక్పోస్ట్ నుండి వరకు జాతీయ రహదారి నిర్మాణంలో బాలకృష్ణ గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి పూర్తి చేయించారు అంటే ఆయనకి చూడండి నియోజకవర్గం పైన ఎంత ప్రేమ ఉందో అదేవిధంగా హిందూపురం ప్రాంతంలో పేద ప్రజల కోసం టిట్కో ఇల్లు ఉంటాయి కదండి నూట ఇరవై కోట్ల రూపాయలతో రెండు వేల ఎనిమిది వందల గృహాలు మంజూరు చేసి తొంభై పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది అవుట్ని ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇవ్వకుండా అన్యాయం చేశారు అంటే పేదవాళ్ళకి కూడు గూడు నీడ అంటారు కదండి ఆ విధంగా ఎన్టీ రామారావు గారి ఆశయాల కోసం హిందూపురం నియోజకవర్గంలో రెండు వేల ఎనిమిది వందల మంది పేదవాళ్ళ గృహాలు టిట్కో గృహాలు నిర్మిస్తే ఆ గృహాలని ఈ వైసీపీ ప్రభుత్వం ఇవ్వకుండా అన్యాయంగా మగ్గబెట్టారు అది వీళ్ళ చరిత్ర బాలయ్యబాబు ఐదేళ్లలోనే ఇంత చేశాడు మళ్ళీ ఇవి కాకుండా అండి నా ప్రతి సంవత్సరం ఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అధికంగా ఆదుకోవడానికి నియోజకవర్గంలో ఉండి ముఖ్యంగా కురుపు సామాజిక వర్గం కావచ్చు వాల్మీకి సామాజిక వర్గం కావచ్చు ముస్లిం సోదరులు మన హిందూపురంలో ఉన్నారండి వాళ్ళందరూ కుల మతాలు ప్రాంతాలకు అతీతంగా వాళ్ళు నా గుండెల్లో ఉంటారని చెప్పి బాలయ్యబాబు వాళ్ళకు ఇవ్వడానికి కార్పొరేషన్ల ద్వారా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అనేక నిధులు లోన్లు ఇప్పించి వాళ్ళని చేయూతనిచ్చాడు అది బాలయ్యబాబు నియోజకవర్గంలో అన్ని కుల మతాలని ఆదుకున్నాడు అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హిందూపురం నియోజకవర్గంలో వృద్ధులకు అదేవిధంగా వితంతవులకు చేనేతలకు పెన్షన్ ఇప్పు మంజూరు చేయించారు బాలకృష్ణ గారు అదేవిధంగా రెండుసార్లు లేపాక్షి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిపి పర్యాటకంగా లేపాక్షికి ఒక వెలుగు తీసుకొని వచ్చారు ఎవరు బాలకృష్ణ గారు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు ఆ లేపాక్షి ఉత్సవాల గురించి ఈ ప్రభుత్వం అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవటం లేదు అంటే అప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా సాక్షాత్ ఆ రోజు వచ్చి ఆ రోజు పరిటాల సునీతమ్మ గారు పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఆ పాల్గొని ఆ రోజు ఎంత అంగరంగ వైభవంగా లేపాక్షి ఉత్సవాలు అంటే రాష్ట్రం మొత్తం చూసే విధంగా దేశం ఒక పండుగలాగా చేశారు బాలయ్య బాబు గారు లేపాక్షి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు అంటే చూడండి ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయాలనే సంకల్పంతో పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని సుమారు ఇరవై కోట్ల రూపాయలతో నూట యాభై తరగతి గదులను ప్రహారీ గోడలు నిర్మించడం జరిగింది నియోజకవర్గంలో పాఠశాలలు ఉంటాయి కదండి అక్కడ అనేక గదుల్ని అనేక నియోజకవర్గం మొత్తం మీద నూట యాభై గదుల్ని అదేవిధంగా ప్రహారీ గోడలు నిర్మించి పటిష్టం చేయడం జరిగింది ఇది బాబు గారు చేసింది ఇదే కాకుండా కరోనా సమయంలో అత్యవసరమైన చికిత్సకు పదహైదు లక్షల విలువైన రెండు వెంటిలేటర్లను ప్రభుత్వ ఆసుపత్రికి అందించారు అప్పుడు కూడా వీళ్ళు రాజకీయం చేశారు రాజ ఈ వైసీపీ ప్రభుత్వం ఇవ్వకుండా కానీ అది పేదవాళ్ళ కోసం తన సొంత నిధులతో ఇచ్చాడు బాబు హిందూపురం ప్రజల కోసం కరోనా చికిత్సకు సుమారు కోటి రూపాయల విలువైన మందులు ఎక్స్రే యూనిట్ కావచ్చు ల్యాబ్ మెటీరియల్ కావచ్చు ఫేషియల్స్ కావచ్చు శానిటైజర్ బాటిల్స్ కావచ్చు పీపీఈ కిట్స్ కావచ్చు ఇవన్నీ తన సొంత నిధులతో హిందూపురం మెడికల్ హాస్పిటల్కి పంపించి అక్కడి నుంచి ప్రతి పేదవాడికి ఇచ్చేదానికి తన సొంత నిధులతో ఇచ్చాడు బాబు ఇవి మాత్రమే కాకుండా అండి కరోనా సమయంలో పేదలను ఆడుకోవడానికి నియోజకవ్యాప్తంగా రెండు కోట్ల విలువైన నిత్యావసర సరుకులను పంచడం జరిగింది తన సొంత నిధులతో రెండు కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో కరోనా సమయంలో పనులు లేక అందరూ ఇళ్లలో ఉంటే వాళ్ళని ఆదుకోవడం నిత్యావసర సరుకులు బియ్యం కావచ్చు ఇంకా కూరగాయలు కావచ్చు తన సొంత నిధులతో ఇచ్చాడు బాలేబాబు ఇది ఎంతమందికి తెలుసండి అదేవిధంగా పేద ఆకలి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల ఆహారం అందించాలనే ఉద్దేశంతో మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండున ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా నాలుగు వందల మందికి ఎన్టీఆర్ భోజన ఛానల్ ద్వారా రుచికరమైన భోజనం అందిస్తూ ఉన్నాడు ప్రతిపక్షంలో ఉండి కూడా తన సొంత డబ్బులు తీసి నాలుగు వందల మందికి ప్రతి పేదవాడికి భోజనం పెట్టాడు ప్రతిపక్షంలో కూడా బాబు అది మారుమూల గ్రామాల నుండి ఎంతోమంది వైద్యం అందించాలి వాళ్ళకు కూడా వైద్యం అందించాలనే సంకల్పంతో ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై రెండు ఎన్టీఆర్ ఆరోగ్య రథం ప్రారంభించి ప్రతిరోజు ఏదో గ్రామం నందు రెండు వందల వ్యాధుల వరకు వైద్యం చేస్తూ మందులు ఉచితంగా ఇస్తున్నారు ప్రతిరోజు ఖర్చు యాభై వేలు సుమారు ఆ ఆరోగ్య రథం ఒక ఊరికెళ్తే రెండు వందల వ్యాధులకు అక్కడ వాళ్ళు పరీక్షలు చేసి మందులు ఇస్తారు దానికి రోజుకై ఖర్చు యాభై వేలు బాబు గారు తన సొంత డబ్బులతో పెట్టి చేయిస్తున్నాడు ఇదే విధంగా కాకుండా హెరిటేజ్ సంస్థను ఒప్పించి ఇరవై ఐదు లక్షల రూపాయలతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ద్వారా నియోజకవర్గంలో ఇరవై పాఠశాలలో కంప్యూటర్లు కావచ్చు ప్రింటర్లు ఎల్ఈడి టీవీలు కేజీబీవీ పాఠశాలలు వాటర్ గీజర్స్లు ఇవ్వడం జరిగింది అంటే మీరు చూడండి ఎంత విధంగా చేస్తూ ఉన్నారో బాలయ్య బాబు గారు తన సొంత నిధులతో ఈ విధంగా చేశారు ఇవే కాకుండా రోడ్లు లేపించారు కనక మేడల రవీంద్ర కుమార్ గారు వీళ్ళు ఎంపీ రాజసభ వీళ్ళు ఉన్నారు కదండి వీళ్ళ ద్వారా ఎంపీ లాడ్స్ వస్తే ఆ ఎంపీ లాడ్స్ ద్వారా రోడ్లు వేపించిన రోజులు ఉన్నాయి అదేవిధంగా ఎవరన్నా నియోజకవర్గంలో క్యాన్సర్ పేషెంట్లు ఉంటే ఆ క్యాన్సర్ పేషెంట్ని ఆదుకో ఉచితంగా బసవతారకం తారకం హాస్పిటల్లో వైద్యం చేయించడం జరిగింది మీ ఎవరన్నా మాకు ఈ సమస్య ఉంది అని బాలయ్య బాబుకు ఫోన్ చేస్తే అప్పటికప్పుడే బాలయ్య బాబు గారు రంగంలోకి దిగి మా హిందూపురం వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ ఉండండి ఈవెన్ బసవతారకంకి వెళ్ళినప్పుడు కూడా హిందూపురం అంటే వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకొని వాళ్ళకి ఏమేమి కావాలన్నీ చూసి మళ్ళీ వాళ్ళని ఇంటి దగ్గర దిప్పెట్టేవాళ్ళు అది బాలయబాబుకు ఉండే కమిట్మెంట్ నియోజకవర్గంపై ఎవరండి అని ఆయన సినిమా చేస్తూ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా ఎక్కడున్న దేశ ప్రపంచంలో ఏ మూల ఉన్నా కానీ ఏ షూటింగ్లో ఉన్నా కానీ హిందూపురం నుంచి ఒక్క ఫోన్ కాల్ వస్తే ఎత్తి అప్పటికప్పుడే యాక్షన్లో దిగి వాళ్ళు ఆదుకున్న వ్యక్తి బా బాలయ్య బాబు ఇది ఎంతమందికి తెలుసండి ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కూడా ఆరోగ్య రథం పెట్టి ప్రతి పల్లెలో ఉండే వాళ్ళకి వైద్య సేవలు అందిస్తున్నాడు ప్రతి పేదవాడికి భోజనం పెట్టాడు ప్రతిపక్షంలో ఉండి కూడా కరోనా సమయంలో ప్రభుత్వం ఆదుకోకపోతే రెండు కోట్ల విలువైన డబ్బులు కేటాయించి అక్కడ ఉండే నియోజకవర్గంలో ఉండే పేదలందరికీ నిత్యావసర సరుకులు అందించాడు ఏ ఎమ్మెల్యే చేయని విధంగా హిందూపురం హాస్పిటల్కి తన సొంత నిధులతో అక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా పంపించాడు వెంటిలేటర్ సిలిండర్లు ఇచ్చాడు ఇవన్నీ చేశాడు బాబు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా లేని విధంగా ఒక హిందూపురం ఒక మోడల్ నియోజకవర్గంగా హిందూపురంలో ఏళ్ల తరబడి ఉన్న దాహతి సమస్యను తీర్చాడు అదేవిధంగా రోడ్లు వేపిచ్చాడు పాఠశాలను అభివృద్ధి చేశాడు ఇవన్నీ చేశాడు బాలాయ్యాబు బాలయ్య అంటే హిందూపురం హిందూపురం అంటే బాలయ్య అనే విధంగా అభివృద్ధి చేశాడు అది బాబు అంటే ఈరోజు మాట్లాడే వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ ఈరోజు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇంకొకరి సోహన్ చౌర్య కాల్పేది రెడ్డి కావచ్చు వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ మీరు ఏళ్ళ తరబడి ఎమ్మెల్యేలుగా ఉన్నారు కదా బాలయ్య బాబు చేసినప్పుడు ఏ రోజన్నా మీ నియోజకవర్గంలో మీ సొంత డబ్బులతో ఈ విధంగా ఆరోగ్యరథం పెట్టారా ఏ రోజన్నా ఈ విధంగా భోజనం పెట్టేదానికి అన్నా క్యాంటీన్ పెట్టారా ఏ రోజన్నా మీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా మీ నియోజకవర్గంలో మీ సొంత డబ్బులు తీసి ఎక్విప్మెంట్స్ ఇచ్చారా కరోనా సమయంలో మీ సొంత డబ్బులు తీసి ఎవరన్నా పెట్టారా కానీ బాలయ్య బాబు పెట్టాడు అది బాలయ్య అంటే ఈరోజు తెలియనోడు ఎవడెవడో నోటుకు వచ్చిందో మాట్లాడడం తెలుసుకోండి బాలయ్య అంటే హిందూపురం హిందూపురం అంటే బాలయ్య రెండు సార్లు ఎమ్మెల్యే ఉండొచ్చు కానీ ఏ నాయకుడు చేయని విధంగా తనకు తానే పోటీ అంటాడు కదా నాకెవరు అడ్డొచ్చినా నేను ఎవరికడ్డెళ్ళినా వాళ్ళకే రిస్క్ అని ఆ విధంగా తనకు తానే అభివృద్ధిలో తనకు తానే సాటి ఇంకెవరు ఎదురు రాలేరు అనే విధంగా చేశాడు ఎంతండి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు తన అది కాకుండా అధికారంలో ఉండేటప్పుడు ప్రభుత్వం ద్వారా చేయించాడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రభుత్వం ముందు చేయిజాపకుండా తన సొంత జోబీలో నుంచి తీసి పెట్టాడంటే అది కమిట్మెంట్ హిందూపురం ప్రజలు ఈసారి అఖండ మెజారిటీతో గెలిపిపోతున్నారు బాలయ్య భవిని మూడోసారి ముచ్చటగా ముద్దుల బాలయ్య అఖండ మీద మళ్ళీ సభలో అడుగు పెట్టబోతున్నాడు మళ్ళీ హిందూపురం అభివృద్ధి ఉన్నాడు మళ్ళీ అభివృద్ధి చేసి హిందూపురాన్ని రుణం తీర్చుకోబోతూ ఉన్నాడు ఎందుకంటే బాలయ్య బాబు అంటే ఎందుకంటే ఇది ప్రత్యేకంగా నాకు తెలిసిన ఒక ఉదాహరణ అండి కొంతమంది మిత్రులు ఉన్నారు హిందూపురంలో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మాకు బాలయ్య ఉంటే చాలు బాలయ్య మించిన బ్రాండ్ ఏముంటుంది మాకు మా నియోజకవర్గంకి మినిస్టర్లు అవసరం లేదు బాలయ్య మాకు మినిస్టర్ బాలయ్య మాకు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే బాలయ్య ఉంటే ఏ పనైనా జరిగిపోతుంది ఏది కావాలన్నా మాకు ఏ సమస్య ఉన్నా మా బాలయ్యతో చెప్పుకుంటే తీర్చేస్తాడు మాకు ఇంకొకరు ఎందుకు అనే మైండ్ సెట్ వచ్చింది ఈరోజు అక్కడ ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది ఎందుకంటే ఈవెన్ అపోజిషన్ వాళ్ళకు కూడా పార్టీలకు అతీతంగా సేవ చేసిన వ్యక్తి శంకరుడు అండి హిందూపురం ప్రజల బోలా బోలాశంకరుడు ఆ శంకరుడు ఏ విధంగా అడిగితే కాదనకుండా వరాలు ఇచ్చేస్తాడు అదేవిధంగా హిందూపురం ప్రజలు ఏమడిగినా కాదనకుండా చేస్తాడు ఈ బోలాశంకరుడు బాలయ్య నిజంగా హిందూపురం ప్రజల దాహార్తను తీర్చిన అపర భగీరథుడు వైద్యోనారాయణ హరి అంటారు అలాంటిది ఎంతోమంది పేదవాళ్ళకు వైద్యం అందించిన నిజంగా ఆ శ్రీహరి అదేవిధంగా ఏ కోరికలు అడిగినా తీర్చే ఆ బోలా శంకరుడు అదేవిధంగా ఏ ఏం అడిగినా కానీ కాదనకుండా ఇచ్చే హిందూపురం ప్రజలు పాలట ముద్దుల బాలయ్య ఖచ్చితంగా మూడోసారి గెలవబోతున్నాడు అఖండ మెజారిటీతో ఈరోజు బాలయ్య గారిపైన కాకి కాకి కూతులు కూసే ఒకటే చెప్పేది మీరు ఆయన కాలి గోటికి గోడ జరిపోరు ఈయన చేసింది ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీకు దమ్ముంటే అలాంటి కార్యక్రమాలు చేయండి అంతేగాని ఫేక్ రాతలు ఫేక్ కథలు ఇవి కాదు శాశ్వతం పేద ప్రజలకి మంచి చేయడం అది బాబు చేశాడు కుడి చేత్తో చేసేది ఎడమ చేతికి తెలియకుండా సహాయం చేసిన వ్యక్తి అది చూసి నేర్చుకోండి ఈరోజు ఎవడన్నా ఒకసారి ఎమ్మెల్యే అంటాడు ఒక రూపాయి ఇచ్చి ఉంటాడు దాని ఫోటో తీసి సార్లు బ్యానర్లు కట్టిస్తాడు కానీ ఇన్ని కార్యక్రమాలు ఇన్ని వందల కార్యక్రమాలు చేసినా అణిగి మణిగి ఉంటూ ఆ ప్రజలకు సేవ చేయడం నా బాధ్యత నా తండ్రి నేర్పించిన సంస్కారం ఇది అని చెప్పి ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారి ఆశయాల కోసం హిందూపురం ప్రజల కోసం నా శేష జీవితం హిందూపురం ప్రజలకు అంకితం అన్నట్టు నేను ఎక్కడున్నా కానీ హిందూపురం ప్రజల కోసమే నా జీవనం హిందూపురం అభివృద్ధి నా ధ్యేయం అంటూ కదులుతూ ఉన్నాడు బాలయ్య ఇలాంటి వ్యక్తి మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు మళ్ళీ శాసనసభలో కూర్చోబోతున్నాడు ఇంకా హిందూపురం అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దబోతున్నాడు సో అదే ఇప్పుడు మీరు మాట్లాడినసేపు కూడా కనీసం నేను చూసే నాకు వంద సార్లు పైన బాలయ్య బాబు అన్నారు ఆయన్ని సినిమా రంగంలో కూడా పేద కళాకారులకు ఎంతో మందికి సేవ చేశారు వాళ్ళందరూ కూడా బాలాయి బాబునే పిలుచుకుంటారు రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి ఎన్నో రకాలుగా రాష్ట్రంలో ఎన్నో విపత్తులు వచ్చినప్పుడు ఆయన ఎన్నో రకాలుగా ఆదుకున్నాడు రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు కూడా బాలాయిబాబునే పిలుచుకుంటారు బసవతారకం హాస్పిటల్ పెట్టి ఎంతో మంది పేదవాళ్ళకి వైద్యం చేస్తూ ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదించారు వాళ్ళందరూ కూడా బాలయ్య బాబుని పిలుచుకుంటారు కానీ అసలుకి ఆయన తండ్రి ఆయనకి పెట్టిన పేరు నందమూరి బాలకృష్ణ ఆ పేరు ఎవరికి తెలియదు బాలయ్య బాబు అంటే అది ఒక బ్రాండ్ అయిపోయింది ఎందుకంటే ఈ బాలయ్య బాబు అంటూ ఉన్నామంటే అందరికీ దగ్గర వాడు కాబట్టి బాలయ్య బాబు అంటూ ఉన్నాం ఈరోజు బా ఆయన పేరు నందమూరి బాలకృష్ణ ఆయన అందరూ ముద్దులుగా బాలయ్య అని పిలుచుకుంటా మా బాలయ్య బాబు అంటారంటే ఆయన ఎంత దగ్గర అయ్యి ఉంటే చూడండి ఎందుకంటే ఈరోజు ఒక సహాయం చేస్తేనే వంద సార్లు చెప్పుకుంటారు అలాంటిది కొన్ని వేల మందికి సహాయం చేసినా కానీ ఎక్కడా నోరు తనక్కకుండా అభిమానంగా ఒక చేతి కుడి చేతికి చేసి తేడం చేతికి తెలియకుండా చేస్తూ ఉన్న గొప్ప వ్యక్తి ఎందుకంటే బాలయ్య బాబు గారి గురించి ఒక మాట చెప్పుగా తన తల్లి క్యాన్సర్తో చనిపోవడం జరిగింది ఆ విధంగా రాష్ట్రంలో ఏ తల్లి మరణించకూడదు నా తల్లికి ఆ రోజు వైద్య సేవలు అవి ఇంత డబ్బు సంపాదించినా కానీ ఆ వైద్యం అనేది అందించలేకపోయాం నా తల్లిని మేము కోల్పోయాం ఆ విధంగా రాష్ట్రంలో ఇంకా ఏ ఆడబిడ్డ ఏ బిడ్డ తన తల్లిని కోల్పోకూడదు ఈ క్యాన్సర్ అనే మహమ్మారి వల్ల ఇదేదో తప్పు చేస్తూ వచ్చేది కాదు ఇది ఒక మహమ్మారి దీని నుంచి ఎంతోమందిని బయటపడాలి నా తల్లి మరణించిన విధంగా ఏ తల్లి మరణించకూడదనే ఉద్దేశంతో బాలయ్య బాబు గారు బసవ తారకం హాస్పిటల్ ద్వారా ఎక్కడా లేని టెక్నాలజీతో ఎంతోమంది ప్రాణాలు కాపాడుతూ ఉన్నాడండి నిస్వార్థంగా అదేదో కమర్షియల్ కాదు సేవా రంగంలో సేవ చేస్తూ ఉన్నాడు అలాంటి గొప్ప వ్యక్తిని అందరూ మన అనుకుంటారు కదండి ఎందుకంటే మనకు అంత దగ్గర వ్యక్తి మన ఇంట్లో వ్యక్తిగా చూస్తాం ఈరోజు అంతమంది ప్రాణాలను కాపాడిన వ్యక్తి బాలయ్య బాబు తన తల్లికి జరిగిన విధంగా ఏ తల్లికి జరగకూడదు అనుకున్నాడు చూడండి అది ఆయనలో నచ్చింది నిస్వార్థంగా అండి ఈరోజు పేద కళాకారులకు కావచ్చు ఎంతోమంది ఆయన గురించి ఎంతోమంది అనేక కథలు చెబుతూ ఉంటారు అంత అద్భుతమైన వ్యక్తి నిజంగానే బాలయ్య అంటే బోలా శంకరుడు మా అందరికీ ముద్దుల బాలయ్య ఎప్పటికీ ఇంతమంది రాజకీయ నాయకులు ఇంతమంది ఎమ్మెల్యేలు రాజకీయాల్లో ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది నటులు మహానటులు రంగంలో తెలుగు రంగంలో ఉన్నారు కానీ ఎవరు కూడా మా బాబు అని పిలుచుకునే వ్యక్తి ఇంకెవరు లేరు ఒక్క బాలాయి బాబు ఆ అదృష్టం ఆ బాలాయి బాబుకే దక్కింది ఆయన అలా పిలుచుకునే అదృష్టం ఆంధ్ర ప్రజలకే దక్కింది ఓకే అండి చాలా మంచి విషయాలు చర్చించాం మీతోటి ఈరోజు మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ